వెల్కమ్ టు టీవీ 45. ప్రజాస్వామ్య పునాదులు బలంగా నిలవాలంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ప్రత్యర్థులు వెటకారంతో అన్న వ్యూహ చతురతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి సమర్థుడో చాలా సందర్భాల్లో ప్రజలు చూశారు. ఆయన బలం కూడా అదే. కారణం ఏదైనా ప్రస్తుతం చంద్రబాబులో ఆ వ్యూహకర్తకు పదును తగ్గింది. ఆ చాణక్యం మసక బారుతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలతో 1999లో జరిగిన ఎన్నికల్లో విజయంతో తన నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని చాటుకున్నారు. చంద్రబాబు అనుకుంటే తిమ్మిని బమ్మిని చేసే ప్రచారాన్ని ఇట్టే చేయగలరు అనేది అందరిలో ఉన్న నమ్మకం. అలిపిరి సంఘటన తర్వాత 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఎంత పెద్ద తప్పు ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసివచ్చింది ఆయనకు. 10 ఏళ్లు ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. విభజన తర్వాత 2014లో అన్ని పార్టీలతో కలిసి అధికారం దక్కించుకున్నారు. ఓటుకు నోటు విషయంలో వచ్చిన ఆరోపణలతో రాత్రికి రాత్రి అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. రాజకీయంగా ఆయన అనుభవం విభజిత రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావించిన ప్రజలకు నిరాశ మిగిల్చారు. ఫలితం గత ఎన్నికల్లో చూడాల్సి వచ్చింది. సీఎంగా ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి చంద్రబాబు నాయుడులో చాణక్యం తగ్గుతూ వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే అధికార వైసీపీలో లెక్కకు మిక్కిలిగా బలహీనతలు బయటపడుతున్నాయి. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ అధినేత విఫలం అవుతున్నారన్నది వాస్తవం. వైఎస్ జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను తన వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆకర్ష్ తర్వాత వికటించిందని భయపడుతున్నారా అనే సందేహం కలుగుతోంది. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే వ్యూహం కానరావడం లేదు. అన్నింటికీ మించి నాయకుడిలో బేలతనం కనిపించకూడదు. బాబు మాత్రం ప్రజల్లో సానుభూతి వస్తుందని భావిస్తున్నారేమో. ప్రతి చోట తనలోని నాయకుణ్ణి బేలతనం డామినేట్ చేస్తోంది. రెండు వేల 2014లో అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయినా పోరాటాన్ని విడవకుండా 2019లో ఘన విజయంతో అధికారాన్ని దక్కించుకున్నారు వైఎస్ జగన్. వచ్చే ఎన్నికలకు 175కి 175 నినాదంతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. 3 ఏళ్లుగా పార్టీ వర్గాలకు కూడా పెద్దగా అందుబాటులోకి రాని ముఖ్యమంత్రి ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రకరకాల సర్వేలతో ఎమ్మెల్యేల పనితీరును సర్వే చేయించి దాదాపు 40 మందికి టికెట్ ఇచ్చేది లేదని డైరెక్ట్గానే జగన్ చెప్పేశారు. రాజకీయాల్లో తలపండిన నేతలకు ఇది మింగుడుపడని అంశం. మేము సీనియర్లు అనుకున్న చాలామందికి ఇప్పుడు పరువు సమస్య మొదలైంది. పోనీ పక్కచూపులు చూద్దామంటే కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా పలకరించడం లేదు. సీటు రాకుంటే పార్టీ మారతామనే బెదిరింపునకు అవకాశం లేక వార్నింగ్ అందుకున్న నాయకులు విలవిల్లాడుతున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీని బలహీనపరిచే అనేక అవకాశాలు వచ్చినా టీడీపీ అందుపుచ్చుకోలేక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నదని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. పార్టీలో స్మార్ట్ వర్క్ జరగాలని చెప్పే మిస్టర్ పర్ఫెక్ట్ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదనేది టీడీపీ శ్రేణుల్లోనూ అర్థం కాని అయోమయాన్ని కలగచేస్తోంది. మరోవైపు ఎన్నికల దాకా నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను సీఎం ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట సంక్షేమ పథకాల ప్రచారంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈపాటికే పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పాటు సీనియర్లు పాల్గొనాల్సిందేనని సీఎం చాలా కటువుగా చెప్పేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని మాగుంట మహీధర్ రెడ్డితో కూడా జగన్ నుంచి స్వీట్ వార్నింగ్ వచ్చిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరితో పాటు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల పనితీరుపైన పెదవిరిచారట జగన్.
ఎన్నికల నాటికి తమ భవితవ్యం ఏమిటో అర్థంగాక వారు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఆకర్ష లాంటి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడితే బాగుండేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్తులకు గాలం వేసే ఆలోచనను టీడీపీ ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇలాగైతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలం ఎలా పెరుగుతుందంటూ తమ్ముళ్లలో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఎంత కాలం చేసినా ఎదుగు బొదుగులేని పనంటూ వారు ఆవేదన వెళ్లగక్కుతూనే ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లంతా ఒకప్పుడు అధికార పార్టీ కార్యకర్తలే. పార్టీ అధికారానికి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని వైసీపీ జెండా మోసిన వాళ్లే. వాళ్లలో గూడు కట్టుకున్న ఆవేదనను పట్టించుకోకుండా పుండు మీద కారం చల్లినట్టు టీడీపీ అనుకూల మీడియాలో వాలంటీర్లపై పెద్ద ఎత్తున కథనాలు వడ్డించారు. ఎక్కడో ఒకటి ఎరా ఘటనలను నిదర్శనంగా చూపించారు. దీంతో వాళ్లను మరింత అభద్రతా భావానికి గురిచేసి వైసీపీకి మరింత చేరువ చేసేట్లయింది. టీడీపీ దూకుడుగా వెళ్లలేకపోవడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముందు సంస్థాగతంగా ఎక్కడ బలహీనంగా ఉన్నాం, మరెక్కడ బలంగా ఉన్నామనే పరిశీలనలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. బలహీనంగా ఉన్న చోట మాత్రమే ఇతర పార్టీల నుంచి తీసుకోవాలని భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 120కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చ జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సమీక్షించి ఎక్కడెక్కడ ఇతర పార్టీల నేతలకు పచ్చకడ్డుగాతో స్వాగతం పలకాలనేది నిర్ణయించవచ్చని పరిశీలకులు అంటున్నారు.